వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్తో మంచూరియాను కూరలు చూసాం కదండి. ఈరోజు అప్పటికప్పుడు చేసుకుని వెంటనే వేసుకొని తినే క్యాలీఫ్లవర్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి 4-5 రోజుల వరకు కూడాను చాలా బాగుంటుందండి. ముక్క మనకి కరకరలాడే వరకు కూడాను చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి ఈ పచ్చడి వేసుకుంటే అసలు వేరే కూరక్కర్లేదండి. పుల్ల పుల్లగా అంత రుచిగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న క్యాలీఫ్లవర్ పువ్వును తీసుకుంటున్నానండి. ఈ పువ్వు అంతా కూడా నేను పచ్చడి చేసుకోవట్లేదు. ఒక చిన్న కప్పు పచ్చడిని చేసుకుంటున్నాను. ఇది ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు కాబట్టి ఒక చిన్న కప్పు పచ్చడిని చేసుకుంటున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పువ్వులుగా విరగొట్టుకోవాలి. మనకి ఏ కప్పుతో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ కొలతకు సరిపోయినన్ని పువ్వులు విరగొట్టుకుంటే సరిపోతుంది. క్యాలీఫ్లవర్కి పైన కొంచెం ఇలా నల్లగా వస్తుంది కదండి, అది ఇలా చాకుతో తీసేసుకుందాం. ఇవి ఇప్పుడు ఒక కప్పు పువ్వులు తీసుకున్నామండి. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేను నీళ్ళల్లో ఉప్పు పసుపు ఏం వేసుకోవట్లేదండి. మామూలు ఇలా మంచి నీళ్ళల్లోనే క్యాలీఫ్లవర్ని కడుక్కుంటున్నాను. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత వీటిని వడగిన్నెలో వేసుకొని నీరంతా దిగిపోయిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ మీద బాగా కొంచెం పల్చటి క్లాత్ మీద వేసుకుంటే త్వరగా ఆరిపోతాయండి. వీటి తడంతా ఆరే వరకు ఇలా ఆరబెట్టుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ మొత్తం తడి ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతుల్ని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ ఆవాలు మెంతి పిండిని మనం మిక్సీ వేసుకోవాలి కదండి. ఈ పిండి మొత్తం మనకి ఈ పచ్చడిలో పట్టదు. మిక్సీలో తక్కువ వేసుకుంటే పిండి పడదు కాబట్టి నేను ఇంత వేసుకొని వేయించుకుంటున్నాను. ఆవాలు మెంతులు వేగి మంచి వాసన వస్తున్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా నలకొట్టుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి వేయించుకున్న ఆవాలు మెంతులు కూడా చక్కగా చల్లారనియండి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దీనిలో ఒక 4 స్పూన్ల నూనెను వేడి చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ పచ్చడిలో మామూలుగా కాగపెట్టకుండా పచ్చి నూనెను కూడా పోసుకోవచ్చండి. కొంచెం అది నూనె వాసన వస్తుంది కాబట్టి నేను కొంచెం వేడి చేసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కిన తర్వాత దీనిలో ఒక 2 ఎండుమిరపకాయలని, మనం ఇందాక నలకొట్టుకొని ఉంచుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, దానిలో ఒక సగం పచ్చి ఉంచుకోవాలండి. ఒక సగం దీనిలో వేసుకొని వేయించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న కప్పు క్యాలీఫ్లవర్కి 2 నిమ్మకాయలు పడతాయండి. వాటిని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా తడంతా ఆరిపోయిందండి క్యాలీఫ్లవరు. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ కప్పు క్యాలీఫ్లవర్కి మనకి 1 స్పూన్ ఉప్పు పడుతుందండి. ఎందుకంటే నిమ్మరసం కూడా ఉంటుంది, ఆవా పిండి కారం అన్నీ పడతాయి కాబట్టి 1 స్పూన్ ఉప్పు పడుతుంది. మనం కారాన్ని బట్టి తీసుకోవాలండి. కారం బాగా ఎక్కువగా ఉంటే 1 స్పూన్ కారం సరిపోతుంది, లేదంటే కనుక 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు, మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఆవపిండి మెంతిపిండి ఉంది కదండి, అది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం నలకొట్టుకొని ఉంచుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఆవపిండి మెంతిపిండి మిగిలినాయి కదండి, దాన్ని ఒక సీసాలో కనుక పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చండి, అదేం పాడవదు. ఈ ఉప్పు కారం ఇలా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకొని ఉంచుకున్న నిమ్మరసం ఉంది కదండి, 2 నిమ్మకాయల రసాన్ని, దాన్ని కూడా పోసుకొని మరొకసారి కలుపుకోవాలి. నిమ్మరసం అంతా ఇలా క్యాలీఫ్లవర్కి పట్టిన తర్వాత మనం కాగబెట్టుకొని ఉంచుకున్న నూనె ఉంది కదండి, దాన్ని కూడా పోసుకోవాలి. నూనె కూడా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం దీన్ని కలుపుకోవాలి. నూనె చల్లారిపోయిందండి, అందుకని నేను చేత్తోనే కలిపేస్తున్నాను. పచ్చడి ఇలా కలుపుకోగానే వెంటనే కూడా అన్నంలో వేసుకోవచ్చండి, లేదంటే ఉదయం మనకు పచ్చడి కనుక చేసుకుంటే సాయంత్రానికైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది 4-5 రోజుల వరకు కూడా ఉంటుంది. ఇది కలుపుకోగానే పచ్చడి ఇలా ఉందండి. ఒక పూట తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉదయం పట్టిన పచ్చడి అండి. ఈవినింగ్ చూడండి ఎలా ఉందో, చక్కగా కొంచెం జ్యూసీ జ్యూసీగా వచ్చింది. అంటే పచ్చడి కొంచెం ఊరిందండి. నిమ్మరసము ఉప్పు కారం ఇంకా బాగా పడుతుంది ముక్కకి ఒక పూట కనుక ఉంటే.
చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.